చిరంజీవి నటించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. తారా స్థాయిలో ఉన్న అంచనాలను అందుకుంటూ క్రిటిక్స్ నుంచి ప్రశంసలు దక్కించుకుంది. ఈ సినిమాలో సినిమాటిక్ లిబర్టీపై విమర్శలు వచ్చినా చారిత్రక కథాంశానికి జనరంజకంగా తీయడంలో దర్శకుడు సురేందర్ రెడ్డి పనితనానికి 100% మార్కులు వేశారు. గూస్ బంప్స్ తెప్పించేలా తెరకెక్కించారన్న ప్రశంసలు దక్కాయి. అందుకే బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శక ధీరుడు రాజమౌళి సైతం సాయిరా సినిమాను, మెగాస్టార్ నటనను, సురేందర్ రెడ్డి ప్రతిభను ప్రశంసలతో ముంచెత్తారు. నిర్మాత రామ్ చరణ్ ని మెచ్చుకున్నారు. చరిత్రకారుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రకు మెగాస్టార్ చిరంజీవి గారు జీవం పోశారు. చరిత్ర మర్చిపోయిన వ్యక్తిని స్మరణకు తెచ్చారు. జగపతి బాబు, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా ఇలా ప్రతి పాత్ర కథలో భాగమవుతూ మరింత ఆసక్తిని కలిగించింది. చక్కని విజయాన్ని అందుకున్న డైరెక్టర్ సురేందర్ రెడ్డి రామ్ చరణ్ కు హృదయపూర్వక అభినందనలు అని రాజమౌళి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కి మెగా అభిమానులు పాజిటివ్ గా స్పందించారు. రాజమౌళికి థ్యాంక్స్ చెప్పారు. బాహుబలి లాంటి గొప్ప సినిమాని తీసినా కూడా ఇగో లేకపోవడం పట్ల మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీకి సంబంధించిన క్రేజీ హీరోలు కూడా సైరాని ఆకాశానికి ఎత్తేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సూపర్ స్టార్ మహేష్, నేచురల్ స్టార్ నాని సినిమాతో పాటు చిరంజీవిపై ప్రశంసలను కురిపించారు. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్ లో సైరా చిత్రాన్ని ఉద్దేశించి మీ సినిమా కోసం ఎదురు చూస్తున్నాం సార్ అంటూ మహేష్ స్టేజ్ మీదే ఓపెన్ గా చెప్పేయడంతో చిరంజీవి చిరునవ్వులు చిందించిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా టాలీవుడ్ లో ఏ సినిమా విడుదలైనా సినిమా బాగుంటే ఖచ్చితంగా సోషల్ మీడియా ద్వారా మహేష్ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరీ బాగుంటే తన ట్వీట్లతో ప్రచారం కూడా చేస్తున్నారు. తాజాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం సైరాపై కూడా ప్రశంసలు కురిపించారు. బుధవారం సినిమా చూసిన మహేష్ సోషల్ మీడియా వేదికగా సైరా తప్పక చూడాల్సిన చిత్రమని ట్వీట్ చేశారు. సినిమాని నిర్మించిన తీరు, గ్రాండ్ విజువల్స్ వీటన్నిటికీ మించి తన అద్భుతమైన నటనతో చిరంజీవి గారు అందనంత ఎత్తులో కనిపించారు. ఇంత మంచి చిత్రాన్ని నిర్మించిన రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డికి కంగ్రాట్స్. రత్నవేలు సినిమాటోగ్రఫీ గురించి మహేష్ ప్రత్యేకంగా అభినందించారు. రత్నవేలు అందించిన ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉంది, ఈ మధ్య కాలంలో ఇదే ది బెస్ట్ అని అభివర్ణించారు. ఇండస్ట్రీలో ప్రతి హీరో ఫ్యాన్స్ తన ఫ్యాన్సే అనంతగా ఆకట్టుకునే నేచురల్ స్టార్ నాని కూడా సైరాపై స్పందించారు. నాని సైరాపై సోషల్ మీడియా ట్విట్టర్ లో స్పందించారు. నాని ప్రస్తుతం దిల్ రాజు నిర్మిస్తున్న వి సినిమా చిత్రీకరణలో ఉన్నానని, షూటింగ్ పనుల్లో సౌత్ కొరియాలో ఉన్నానని చెప్పిన నాని సైరా చూడలేకపోయానని, అయితే ఇండియాలో బాక్సాఫీస్ ఘరానా మొగుడు ఈజ్ బ్యాక్ అనే టాక్ మాత్రం వినిపించిందని ట్వీట్ చేశారు. సినిమా చూడకుండా ఆగలేను, చిరంజీవి గారికి నా బిగ్ హగ్ అని ట్వీట్ చేశాడు. మహేష్, రాజమౌళి, నాని ఒకరేమిటి, సెలబ్రిటీలంతా సైరాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ సైరా ప్రభంజనం దసరా పండగ బాగానే కవర్ చేస్తుంది. ఒక పెద్ద పండగ, ఒక పెద్ద స్టార్ సినిమా రెండు కలిపి రావడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అటు పండగని ఇటు సినిమా హిట్ ని ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాని థియేటర్స్ లో చూసి ఎంకరేజ్ చేయడం మంచిది. పైరసీ అరికట్టడం అందరి బాధ్యత. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్రభాస్ అమేజింగ్ యాక్టర్. సాహు చూసారా? సాహు చూడలేదు యాక్చువల్లీ. ఐ బ్యాడ్లీ వాంటెడ్ బట్ ఐ కుడెంట్ వాచ్. కానీ ఐ హావ్ వాచ్డ్ ఆల్ హిస్ మూవీ. మిర్చి మై ఫేవరెట్ మూవీ. డాన్స్ ఎవరు బాగా చేస్తారు అనిపిస్తుంది, అల్లు అర్జున్ ఆర్ జూనియర్? ఎన్టీఆర్ బోత్ ఈక్వల్లీ. ఐ కెనాట్ టెల్ వన్, బోత్ ఆర్ ఈక్వల్. చాలా బాగా చేస్తున్నారు. ఐ లైక్ ఎన్టీఆర్ ఆల్సో. Please subscribe Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe Social Post. Please subscribe to Social Post.